ఓకే అంటే మీరు ఇప్పటి వరకు కామెంట్స్ అన్నిటిని అనలైజ్ చేశారు, అందులో నాది అనలైజ్ చేశారో లేదో మరి నాకు తెలియదు, ఎందుకంటే నేను కొంచెం అన్ఎక్స్పెక్టెడ్గా లేట్గా జాయిన్ అవ్వాల్సి వచ్చింది. ఓకే ఓకే, చూసాను చూసాను. యాక్చువల్లీ మీరు అన్నారు ఆల్రెడీ క్రిస్టియన్స్ వేరే వాళ్ళు వీడియోలు చేశారు అని అది అది చెప్పారు. అంటే సార్ నేను అనేది ఏంటంటే మీ నాలెడ్జ్ని నేను రెస్పెక్ట్ ఇస్తున్నాను, నేను మీ వీడియోస్ అన్ని చూసి ఇంకో రకంగా ఆలోచించడం స్టార్ట్ చేశాను. ఈవెన్ వెంకటంటి ఇది కూడా ఫస్ట్ టైమ్. వెరీ గుడ్, డౌట్ ఎప్పుడంటే ఏదో వెంకటేశ్వర స్వామిని ప్రూవ్ చేశాను అని ఆయన ఏదో వీడియో పెట్టారు. ఆయన పెట్టినప్పుడు 4 ఇయర్స్ బ్యాక్. ఏంటి ఇలా ఉన్నది అని అనుకున్నాను నేను, బట్ సంథింగ్ అంటే నాకున్న ఆలోచనకి నేను రాంగ్ అనుకున్నాను, కానీ దాన్ని ఏ విధంగా అన్నది నేను చేయలేదు. ఆ తర్వాత మీ వీడియో చూసిన తర్వాత కన్విన్స్ అయ్యాను మీ ఆర్గ్యుమెంట్ తోటి. ఓకే, అదే విధంగా మీరు చెప్పే ఈ క్వశ్చన్ ఎవ్రీథింగ్ లో కానీ మీ వీడియోస్ లో కానీ నేను పూర్తిగా మీ నాలెడ్జ్ ని యాక్సెప్ట్ చేస్తున్నాను. నేను నా ఒకే ఒక్క డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆ క్రిస్టియన్స్ చూడండి అన్ని హిందూయిజం మీద చాలా వీడియోస్ చేస్తున్నారు, అలాగే అవును. ఇప్పుడు ఈ ధర్మ మార్గం భాస్కర్ రాజు మరొకళ్ళు క్రిస్టియానిజం మీద చాలా వీడియోస్ చేస్తున్నారు. నేను అడిగిన క్వశ్చన్ ధర్మ మార్గం భాస్కర్ రాజుని కూడా ఇదే అడిగాను నేను, మీరు ఒక డాక్టర్ అయ్యి ఉండి సమాజానికి కేవలం ఈ ఆన్లైన్ బైబిల్ తరగతులు అవి చేసుకుంటూ చేసుకుంటూ ఏం మేలు చేద్దాం అనుకుంటున్నారు అని అడిగాను నేను. అలాగే ఏకేడబ్ల్యూసి అనిల్ కుమార్ ని కూడా అడిగాను, మీకు ఇంత నాలెడ్జ్ ఉన్నది అంటున్నావు కదా, చాలా బుక్స్ చదువుతున్నారు కదా మీరు, కొంచెం ఏదైనా మేలు కలిగే విషయం అంటే మంచి సొసైటీకి ఏదైనా మంచి చేసే విషయం మీద అనలైజ్ చేయొచ్చు కదా అని అన్నాను నేను. ఇప్పుడు నేను అడిగేది మీ నాలెడ్జ్ మీరు ఇప్పటి వరకు చేసిందంతా ఓకే, నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఈ భగవద్గీత గురించి ఆల్రెడీ వాళ్ళు చేశారు, రామాయణం గురించి కూడా ఆల్రెడీ వాళ్ళు చేశారు, ఇప్పుడు వాళ్ళు ఏదో బ్రహ్మ వైవర్తత పురాణం ఏదో అన్నారు, ఆ పురాణం ఏంటో హిందువుని అయి ఉండి నాకు కూడా తెలీదు, అలాంటి దాని మీద ఏదో వీడియో చేసినా ఇప్పుడు మాకు ఇప్పుడు నేను మార్నింగ్ కూడా మెసేజ్ లో పెట్టాను, ఒకటి ఒకటి రాంగ్ అని ప్రూవ్ చేస్తే ఇంకా అన్ని ప్రూవ్ అయిపోతాయి కదా రాంగ్ అని, ఎందుకు వీటి మీద సిరీస్ చేయటం, దాని బదులు ఇప్పుడు ఆ స్ట్రింగ్ అన్న అతను ఏదో ఆదాని గురించో లేకపోతేనేమో నేను రాక్ ఫెల్లర్ ఫౌండేషన్ గురించో చెప్పాడు, అలాంటి విషయాల గురించి అలాంటివని కాదు ఏ విషయమైనా, ఇప్పుడు డాక్టర్ రవికాంత్ కొంగర అని ఒక అతను ఉంటాడు, అతను చాలా విషయాల మీద పెడుతూ ఉంటారు, అలా హిందూయిజం ని లేకపోతే ఇంకొక రిలీజియన్ ని పక్కన పెట్టేసి అంటే నేను మీకు సజెషనో లేకపోతే రిక్వెస్టో తప్ప మీరు ఎందుకు చేశారో అని అడగటానికి నేను సరిపోను, అది మీ ఇష్టం, ఇలాగ ఏదైనా కొంచెం మంచిది మీ నాలెడ్జ్ ని షేర్ చేయొచ్చు కదా అని అది ఒక్కటే నా డౌట్ అండి. ఇది మన వాగ్వాదంలో లేదా సంవాదంలో అలాంటి క్వశ్చన్స్ మీరు అడగండి, ఆన్సర్ చెప్తాను. ఏ టాపిక్స్ మీద చేయాలి అనేది స్వవిషయం కదా, ఎవరికి వాళ్ళు అవునా, తేల్చుకోవాల్సింది. అదే అందుకే నేను అది ముందే అది ధర్మ మార్గం రిక్వెస్ట్ కానివ్వండి, అది ధర్మ మార్గం కానివ్వండి, అది ఈ క్రైస్తవులు కానివ్వండి, నేను కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఓకే, ఏ కంటెంట్ కావాలి అనేది నేనేం దానికి నిషేధం పెట్టలేదు. మీరు సైన్స్ విషయాలు పట్టండి, నిజంగా సోషియాలజీ గురించి పట్టండి, వాటి గురించి క్వశ్చన్స్ పట్టండి, మాట్లాడదాం. సో మీరు ఒకళ్ళు మారిపోయారని చెప్పి మీరు ఇప్పుడు ఒక ఒక పాయింట్లో రాంగ్ అని ప్రూవ్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నమ్మకం వచ్చేసింది, ఇది రామాయణం కరెక్ట్ కాదు, ఇది ఏదో రాసిన కథ అని తెలిసిపోగానే మీరు వెంటనే క్వశ్చన్లోకి వచ్చేసారు. మీరు నాస్తికులు అని చెప్పలేను, కానీ మొత్తానికి ఏదో క్వశ్చనింగ్ అయితే చేస్తాను, ఏదో తేడా ఉందని మాత్రం కనిపెట్టారు. అలాగే అందరూ ఒక్క వీడియోతో అవ్వరు కదా. అంటే సో ఎక్కడ వాళ్ళు చేస్తున్నారు సార్, అది కాదు నేను అనేది, వాళ్ళు చేస్తున్నారు కదా ఆల్రెడీ, ఇంకా మనం ఎందుకు దాని బదులు అంటే మీరు చెయ్యొద్దు అని నేను అనేది, నేను ఆర్డర్ చేయట్లేదు లేకపోతే ఆ చేయటానికి నేను సరిపోను కూడా, అది మీ ఇష్టం, దాని బదులు ఇంకా మంచి విషయాలు ఏమైనా చేయొచ్చు కదా అని అడుగుతున్నాను అంతే, వాళ్ళు చేస్తున్నారు కదా ఇవే సిరీస్లు అని. మీరు అది కాదు అడిగింది, మీరు అలా కాదు కదా అడిగింది, డబ్బుల కోసం చేస్తున్నావు అని అడిగారు కదా. ఆ ఒక పాయింట్ లో నాకు డౌట్ వచ్చి అడిగాను, ఆ ఒక పాయింట్ ఏంటంటే ఫస్ట్ హలో హలో హలో, నీలిమ గారు సౌండ్ ఆగిపోయిందండి. మేల్ చేస్తున్నావు అంటారు, క్రిస్టియానిటీకి మేల్ చేస్తావు అంటారు, అందరూ ఈ బ్యాడ్జ్లు తర్వాత మెంబర్షిప్ లు పెట్టుకుని మొత్తం మీద అడుగుతున్నారు అమౌంట్ లో, నేను అలాగే అడిగానా, మీది కూడా అనిపించి ఆ ఉద్దేశంతో అడిగాను నేను. నేను అడిగానా ఎవరినైనా? మీరు సార్ మీరు అడగలేదు కానీ అక్కడ మెంబర్షిప్ ఫీజు అని ఉన్నది కదా సార్, నేను అది మీరు ఛానల్ తర్వాత చూసాను, నేను ఇంతకు ముందు చూడలేదు. ఎందుకు చూడలేదంటే నేను ఎవరిని అడగలేదండి. చాలా మంది మెయిల్స్ కొట్టి మెసేజ్లు కొట్టి చిన్నదో పెద్దదో ఏదో ఒక విధంగా కాంట్రిబ్యూట్ చేస్తాను చేస్తాను చేస్తానని వెంట పెడితే సంవత్సరం క్రితం పెట్టా, 4 ఏళ్ళ నుంచి వెంట పడుతుంటే సంవత్సరం క్రితం పెట్టా.
సో దానికి మీరు సంపాదన అనుకుంటున్నారు. అంటే మీ క్వశ్చన్ ఎవ్రీథింగ్ అనగానే మైండ్ పెరిగింది అనుకున్నాను, కానీ సడన్గా మీకు వచ్చింది ఏంటంటే యూట్యూబ్లో ఎవడేది పెట్టినా డబ్బుల కోసమే అని. వాడేం దేనికోసం పెట్టాడు అని దానికంటే మీరేం గెయిన్ చేస్తున్నారు అనేది ఆలోచించడం మానేశారు. సో మీకు అంతా ఫ్రీ కావాలి, ఎవ్రీథింగ్ యూ వాంట్ ఫర్ ఫ్రీ, అంతే కదా. తీసుకోండి, ఫ్రీగానే తీసుకోండి. నా ఒక్క పైసా పెట్టద్దు. మేడం మీరు డ్రాప్ అయిపోయారండి, కనెక్షన్ వీక్ ఉన్నట్టుంది. ఒక్క పైసా పెట్టమని నేను అడగను. ఓకే, పెట్టమాకండి. అందరి వీడియోస్ చూసుకోండి, మీ యూట్యూబ్, మీ డేటా ప్లాన్. నేనెవరిని అడగడానికి, ఎవరు ఏం చెయ్యాలి అనేది మీరు అభ్యర్థించవచ్చే, కానీ ఇలాగ కబుర్లు మాత్రం చెప్పకండి. మీరు కూడా, నువ్వు కూడా డబ్బుల కోసమే తయారు చేస్తాను. డబ్బుల కోసం నేను ఇంకా, నేను కానీ నిజంగా ధర్మాన్ని నెత్తిన పెట్టుకుంటే వీళ్ళందరిని ఎప్పుడు ఎరగొట్టేసేవాడిని. అర్థమైందో లేదో మీకు. నేను కానీ నిజంగా హిందూ ధర్మాన్ని నెత్తిన పెట్టుకుంటే ఈ లాజికల్ మైండ్ తోటి, వీటితోటి ఎప్పుడో వీళ్ళందరినీ బీట్ చేసి ఐ కూడా బికమ్ అ బిగ్. కొంచెం హ్యూమానిటీ అనేది ఏడ్చి వచ్చింది కాబట్టి కొంతలో కొంత ఈ సమాజానికి ఏదో ఒకటి నేను నేర్చుకున్నది కనీసం 5% ఐదో నేను నేర్చుకున్నదే 1%. ఆ 1%లో కనీసం ఒక 2-3% అన్నా సరే ప్రజలకు ఇద్దామని ఇది మొదలెట్టాను. మీకు నచ్చకపోతే మానేయండి మేడం, చూడమాకండి. వాళ్ళు చేస్తున్నారు కదా అని మళ్ళీ వీళ్ళు చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఆల్రెడీ రామాయణం అనేది వాల్మీకి రాసేసాడు. వీళ్ళు ప్రతిరోజు ఏదో ఒక ఛానల్లో రామాయణం 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 చెప్పుకుంటా కూర్చుంటే మీకు అప్పుడు అనిపించలేదా ఎందుకు ఎన్నిసార్లు చెబుతున్నారు? ఆల్రెడీ ఎవరు రాశారు కదా, ఏమైనా సమాజానికి ఉపయోగపడేదని అని చెప్పాలి కదా. అక్కడ నోరు రాదు మళ్ళా వెళ్ళి వీళ్ళందరికీ వెళ్ళి కెలకటం అనమాట, మీరు సమాజానికి ఉపయోగపడండి, సమాజానికి ఉపయోగపడండి అని. చెత్తని ఊడ్చేయటం కూడా సమాజానికి ఉపయోగపడే పనే. ఆ చెత్త ఎన్నిసార్లు ఊడ్చినా అన్నిసార్లు వస్తుంది. సో కాబట్టి ఓడవలసి వస్తుంది, ఎన్నిసార్లు అయినా సరే ఓడవలసి వస్తుంది. ఓకే, మీరు అడిగే ప్రశ్నలో ఏ మాత్రం కూడా నిజాయితీ లేకుండా అడిగారు. సో కాబట్టి మీ మీద ఈ రేంజ్లో పడుతుంది. ఓకే, తిన్నగా ఇంకేదన్నా ఇంపార్టెంట్ విషయాల గురించి చెప్పండి అంటే టాపిక్స్ పట్టరండి. లార్డ్ లపక్దాస్లా కాళ్ళు జాపుకుని నాకు సమాజానికి ఇంపార్టెంట్గా ఇంకేమైనా చూపించబోయి, ఎందుకు ఆర్డర్ లేయటం ఎందుకు? అడగచ్చు కదా, ఏ టాపిక్స్ ఎవరికి ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియట్లేదు కదా. ఇప్పుడు నేను తీసుకొచ్చి జెనెటిక్స్ గురించో లేకపోతే ఇంకొక ఒక పర్టిక్యులర్ పీస్ ఆఫ్ ఎవల్యూషన్ స్టడీ గురించి చెప్తా, ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది? వచ్చి అడగాలి కదా. ఇప్పుడు వచ్చారు మీరు, ఫస్ట్ టైం వచ్చారు, అడిగారు కదా. ఈసారి వచ్చినప్పుడు ఏంటంటే మంచి టాపిక్స్ పట్టాను, అంతేగాని నువ్వు డబ్బులు చేస్తున్నావా, వాడు డబ్బులు చేస్తున్నాడా? చేసేవాడు చేస్తాడండి, ఇచ్చేది మీరే, డబ్బులు ఇచ్చేది మీరే. ఓకే, ఎనీవే కట్ అయిపోయింది, ఐ థింక్ యుల్ సీ దిస్ ఆఫ్టర్ వర్డ్స్, విల్ మూవ్ ఆన్. ఓకే.